సో అందరికి నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఏంటంటే మనకు ఈ IIIT అడ్మిషన్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో చాలామంది ఏంటంటే IIIT అడ్మిషన్ నోటిఫికేషన్ ఎప్పుడు అనేసి అయితే అడిగారు. సో దీనికి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ అయితే డీటెయిల్స్ అయితే ఇక్కడ మన ఛాన్సలర్ గారు అప్డేట్ అయితే చేశారు. సో దీని ప్రకారం మనకి ఏంటంటే IIITs అనేవి మీకు అందరికి తెలుసు కదా. సో డిఫరెంట్ క్యాంపసెస్ మనకు 4 క్యాంపస్లు అయితే IIITs అనేవి ఏపీ స్టేట్లో ఉన్నాయి. లైక్ ఒకటి వచ్చి నూజివీడు, రెండోది వచ్చి ఇడుగులపాయ, థర్డ్ వచ్చి శ్రీకాకుళం, ఫోర్త్ వచ్చి ఒంగోలు అనమాట. ఈ IIITs ఏంటంటే ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్. బేసిక్గా మీకు ఏంటంటే ఇక్కడ 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ 2 ఇయర్స్ వచ్చి ఇంటర్మీడియట్, తర్వాత 4 ఇయర్స్ వచ్చి బీటెక్ అనమాట. సో ఈ IIITs సంబంధించి కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటాయి, ఎలాంటి బ్రాంచెస్ ఉంటాయి, అలాగే స్టడీస్ ఎలా ఉంటాయి ఇలాంటివి, అలాగే జాబ్ ఓరియంటెడ్ మీకు ఏ విధంగా బెనిఫిట్స్ అవుతాయి, సో అలాగే స్టడీస్కి సంబంధించి ఇంకా మీకు అన్ని డౌట్స్కి సంబంధించి మీకు మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే ఉన్నాయి. సో మీరు వాటిని అయితే చూసుకోండి. సో కమింగ్ టు అవర్ డిస్కషన్ అగైన్, సో ఇక్కడ ఏంటంటే మనకు IIIT సంబంధించి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు అనేది మనం చూస్తే, సో దీనికి సంబంధించి ఏంటంటే మనకు ఛాన్సలర్ గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇంకా మనకు 10th సంబంధించి సప్లిమెంటరీకి యాక్చువల్గా మనకేంటంటే సుమారు 35% వరకు అంటే ఇంకా 2 లక్షల మంది 10th అనే వాళ్ళు సప్లిమెంటరీ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో వీళ్ళని అందరినీ కూడా ఏంటంటే మనకు 10th క్లాసు వీళ్ళు రెగ్యులర్ స్టూడెంట్స్గానే పాస్ అయినట్టు ట్రీట్ చేస్తారు. కాబట్టి వీళ్ళకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేవి జూలై లాస్ట్లో ఉంటాయి. కాబట్టి వీళ్ళకు ఆగస్ట్లో నోటిఫికేషన్ అనేది మనకు IIIT సంబంధించి వస్తుంది. అంటే 10th క్లాస్ సంబంధించి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయిపోతాయి, జూలైలో అవుతాయి. సో వీటికి జూలై లాస్ట్లో ఏంటంటే రిజల్ట్స్ అనేవి వస్తాయని చెప్పారనమాట. సో జూలై లాస్ట్లో వచ్చేటటువంటి రిజల్ట్స్ను దృష్ట్యా మనకేంటంటే ఎలాగో తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ అనేది రావాలనేది దీనికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్. సో అంటే మనకు దానికి మోస్ట్లీ ఎప్పుడు ఉంటుంది అంటే ఆగస్ట్ 1st వీక్లోనే నోటిఫికేషన్ అయితే ఉంటుంది అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. సో అలాగే ఏంటంటే మళ్ళీ ఆగస్టు మంత్ ఎండ్ కల్లా మనకు నోటిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో దీంట్లో ఒక్కొక్క IIITలో మనకు 1100 సీట్స్ ఉన్నాయి. టోటల్గా మనకు 4400 సీట్స్ అనేవి ఇంక్లూడింగ్ EWS కలిపితే 4400 సీట్లు అయితే ఉంటాయనేది చెప్పారు. అలాగే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకు డిప్రివేషన్ స్కోర్ కూడా ఉంటుంది అనేది చెప్పారు. ఆల్రెడీ మనం కట్ ఆఫ్ సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఒకటి వీడియో అయితే చేశాము. మీరెవరైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో అయితే చూడండి. సో దాంట్లో డిప్రివేషన్ స్కోర్ అనేది అడిషన్స్ అనేవి ఉంటుంది అనేది ఎలా ఉంటుంది అనేది చెప్పడం అయితే జరిగింది. సో మీరు దాని అయితే చూడండి. సో ఇది దీనికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్. అలాగే July 8th మళ్ళీ మనకు గవర్నింగ్ కౌన్సిల్కి సంబంధించి అప్డేట్స్, అలాగే మనకు కొత్తగా వైస్ ఛాన్సలర్ రిక్రూట్మెంట్ ఇవన్నీ కూడా అప్డేట్స్ అనేవి ఉంటాయనేసి July 8th మనకు IIIT నుంచి ఉన్నటువంటి అప్డేట్ అనమాట. బట్ నోటిఫికేషన్ అయితే మనకు ఇదివరకు చెప్పినట్టు ఎస్ ఆగస్ట్ 1st వీక్లోనే మీకు నోటిఫికేషన్ వచ్చి ఆగస్ట్ ఎండ్ కల్లా నోటిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో సెప్టెంబర్లో క్లాసెస్ అనేవి ఉంటాయి అనేది మీకు వచ్చినటువంటి ఇక్కడ అప్డేట్ అనమాట. సో ఇది స్టూడెంట్. సో దీన్ని బట్టి ఏంటంటే మీకు ఇంకా టైం అయితే ఉంది. సో అట్ ద సేమ్ టైము కట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది మీరు ఒకసారి చూసుకోండి. బట్ ఎనీవే కట్ ఆఫ్ని బట్టి మీరు మీ డిసిషన్స్ అనేవి మీరు తీసుకోవచ్చు. రైట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్.